हेलो फ्रेंड्स इवाल्टी वीडियो मीकु नच्चिते लाइक चेयडम मर्चिपोकंडी इलांटी मरिन्नी इंट्रेस्टिंग वीडियोस कोसम ई रोजे मा चैनल की सब्सक्राइब अवंडी वीडियो पेट्टिन वेंटने नोटिफिकेशन रावालंटे पक्कने उन्न बेल बटन नी एक्टिवेट चेसुकोंडी फर् मोर अपडेट्स फेसबुक इंस्टाग्राम ट्विटर टेलीग्राम ललो मम्मल्नी फॉलो अवंडी वाटिकी संबंधिंचिन लिंक्स किंद डिस्क्रिप्शन लो इच्चाम थैंक यू फ्रेंड्स दिस इज एजे वेलकम टू मै चैनल एजे मीडिया नेटवर्क అంటార్కిటికా ఇది ఒక కాంటినెంట్ లేదా ఒక ఖండం అని మాత్రమే మనందరికీ తెలుసు అయితే అక్కడ ఏముంటుంది అని అడిగితే చలి పుట్టించే చల్లటి వాతావరణం మంచుకొండలు పర్వతాలు ఇవి మాత్రమే మనకి తెలుసు కానీ ఇటీవల 2018-19 సంవత్సరంలో జరిగిన పరిశోధనల ఆధారంగా ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు బయటికి వచ్చాయి అందులో కొన్ని ఆశ్చర్యకరమైన నిజాల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ డోంట్ మిస్ దిస్ వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ 2009లో మొదలైన బిట్కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ అప్పట్లో ఒక బిట్కాయిన్ విలువ 3 రూపాయలు ఆ తరువాత ఇప్పుడు అంటే 2021కి ఒక బిట్కాయిన్ విలువ 45 లక్షల రూపాయలు అంటే ఈ 12 సంవత్సరాల్లో ఇది దాదాపు 15 లక్షల రెట్లు పెరిగింది ఇందులో ప్రపంచ ధనవంతుడులు ఒకరైన ఎలాన్ మాస్క్ అతను కూడా ఇన్వెస్ట్ చేశారు ఇదంతా విన్నాక మీరు కూడా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నారా అయితే ఈరోజే కాయిన్స్విచ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇందులో మినిమం 100 రూపాయల పెట్టుబడితో బిట్కాయిన్ లాంటి ఎన్నో క్రిప్టో కరెన్సీల మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ తర్వాత ఆ కాయిన్స్ని అమ్మి అలా వచ్చిన అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ ఫోన్పే గూగుల్ పేలో మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నంత ఈజీగా ఈ అప్లికేషన్ నుండి మీ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పైగా ఇందులో ఎలాంటి ఛార్జెస్ కానీ బ్రోకరేజెస్ కానీ ఉండవు ఇందులో అకౌంట్ని ఓపెన్ చేయడానికి కావాల్సినదల్లా మీ యొక్క ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ ప్రూఫ్ ఇందులో అకౌంట్ని ఓపెన్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ అప్లికేషన్లోని హెల్ప్ అండ్ సపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చెప్పిన వెంటనే మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి అకౌంట్ని ఓపెన్ చేయడానికి హెల్ప్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకుతో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి సో డోంట్ డిలే లెట్స్ బిగిన్ ద షో నంబర్ 10 అంటార్కిటికాస్ వాల్కెనో అంటార్కిటికా ఖండం మంచుతో కప్పబడిందన్న విషయం మనందరికీ తెలుసు అయితే 2019లో అంటార్కిటికా శాస్త్రవేత్తలు గుర్తించిన ఒక విషయం మనందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది అంటార్కిటికా ప్రదేశంలోని మంచు కింద పెద్ద ఎత్తున అగ్నిపర్వతాలు ఉన్నట్టు అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు అందులో ఒకటి కాదు రెండు కాదు మొత్తం 91 అగ్నిపర్వతాలు ఉన్నట్టు అక్కడి శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఇవి పశ్చిమ అంటార్కిటికా రిఫ్ట్లో ఉన్నాయి అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్న విషయం ఒకటే అగ్నిపర్వతాలలో ఉన్న వేడితో అవి అక్కడి మంచుని కరిగించగలవు కానీ అవి అలా చేయకుండా ఎలా ఉండగలుగుతున్నాయి అన్నదే ప్రశ్న ఎందుకంటే ఈ అగ్నిపర్వతాల ఎత్తు 1000 మీటర్లు అంటే 3280 అడుగులు మరి వీటి విస్తీర్ణం 10 కిలోమీటర్లు అంటే కొన్ని డజన్ల మైళ్ళు దీనిని బట్టి వీటిలో ఉండే వేడి ఎంతో మనం అంచనా వేయొచ్చు అయితే ఈ పర్వతాలని కనిపెట్టింది శాస్త్రవేత్తలు కాదు ఒక అండర్ గ్రాడ్యుయేట్ జియాలజీ స్టూడెంట్ ఇతను ఐస్ పెనట్రేటింగ్ రేడార్ అండ్ డివైస్ని ఉపయోగించి అక్కడి మంచు కింద ఉన్న ఈ పర్వతాలని గుర్తించి స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి తన రిపోర్ట్ని అందజేశాడు నంబర్ 9 ఏలియన్ ల్యాడర్ గత సంవత్సరం ఫారం అనే ఆన్లైన్ వెబ్సైట్కు చెందిన ఫోటోగ్రాఫర్ తనకు కనిపించిన ఒక దృశ్యాన్ని ఫోటో తీశాడు ఇంకా ఆ ఫోటో విడుదలైన తర్వాత ఆ చోటుకి వెళ్ళలేని చాలామంది ప్రజలని అక్కడికి వెళ్ళాలి అని అనిపించేలా ఆ ఫోటో ఆకర్షించింది ఆ ఫోటోలో మనం ఎప్పుడూ చూడని వింత వింత ఆకారాలతో ఉండే మెట్లు కనిపించాయి ఇది చూశాక కాన్స్పిరసీ థీరీల గురించి మాట్లాడే ఎంతోమందిని కూడా ఇది ఆకర్షించింది కొంతమంది ఇది హిట్లర్ తన ఆర్మీతో అక్కడికి వచ్చినప్పుడు పడిన గుర్తులని మరికొంతమంది కాదు ఇది ఏలియన్ స్పేస్షిప్ వచ్చినప్పుడు అక్కడ పడిన గుర్తులని వాదించారు అయితే టెక్నాలజీ లోపం వల్లే ఈ ఫోటోలో మనకి అలా కనిపిస్తుందని మరికొంతమంది చెబుతున్నారు ఇక ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు నంబర్ 8 క్లైమేట్ చేంజ్ సౌండ్ ట్రాక్ 2018 అక్టోబర్లో యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ ప్యానల్ ఒక హెచ్చరికని జారీ చేసింది అది 2040 నాటికి మనకి తీవ్రమైన నష్టం ఏర్పడుతుందని
అది మనల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని. 2001 నుండి 2007 మధ్యలో చికాగో యూనివర్సిటీ నుండి డాగ్లస్ మాకాయెల్ అనే జియోకాలజిస్ట్ అంటార్క్టికా ఐస్లో జరిగే భూ ప్రకంపనలను కొలవడానికి ఎర్త్క్వేక్ సిసోమీటర్ అనే డివైస్ని ఉపయోగించారు. దీని ద్వారా అందులో జరిగే భూ ప్రకంపనలను రికార్డ్ చేశారు. సాధారణంగా మీరు ఈ డేటాని వినలేరు, కానీ 2015 అసోసియేట్ ఇన్ నర్సింగ్ ఆర్టిస్ట్లో ఒకరైన లెఫ్ట్ వర్క్ అనే వ్యక్తి మాకాయెల్ రికార్డింగ్ డివైస్లో ఉండే పిచ్ అనే ఆప్షన్ని ఇంక్రీజ్ అంటే పెంచడం జరిగింది. ఆ తరువాత రికార్డ్ చేసిన ఈ సౌండ్లని చికాగోలోని నార్త్ రివర్స్ సైడ్ ప్లాజాలో ఉండే స్పీకర్స్కి కనెక్ట్ చేసి అక్కడే ఉంచారు. కనుక మనం కూడా ఇప్పుడు ఆ సౌండ్లని వినొచ్చు. 7, క్రాష్డ్ స్పేస్షిప్. ఎప్పుడైతే ఆకాశం నుంచి విచిత్రమైన నౌక సౌత్ జార్జియా ఐలాండ్లో కూలిపోవడం జరిగిందో అందరూ అక్కడ ఉన్నది ఒక ఏలియన్ స్పేస్షిప్ అని భావించారు. అయితే అక్కడే ఉండే కాన్స్పిరసీ థియరిస్టులు కూడా అది వేరొక ప్రపంచానికి వెళ్తూ దారి తప్పి ఇక్కడికి వచ్చిందని చెబుతారు. కానీ ఈ రెడ్డి సిద్ధాంతాలు పూర్తిగా అబద్ధమని కీలే యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ రిచర్డ్ వాలర్ వాదించారు. అతను అక్కడ ఉన్న పరిసరాలను పరిశీలించి అది పూర్తిగా అవాస్తవమని నిర్ధారించారు. ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ ఉన్నది స్పేస్షిప్ కాదని, అది అక్కడున్న పర్వతాలలో ఒక సాధారణ రాయని ఆయన తేల్చి చెప్పారు. 6, మిస్టీరియస్ లైట్. అంటార్కిటికా ఖండంలోని ఒక ప్రదేశంలో ఒక వింత లైట్ రావడాన్ని గూగుల్ మ్యాప్ సహాయంతో అక్కడ ఉండే ఒక కాన్స్పిరసీ థియరిస్ట్ గమనించాడు. ఆ లైట్ అక్కడ ఉండే హిల్ స్టేషన్స్కి దగ్గరగా ఉండే ప్రదేశంలో ఒక నల్ల వస్తువు నుండి వస్తుందని అతను గుర్తించాడు. అయితే అది కాంతి కిరణమా లేదా కాంతిని రిఫ్లెక్ట్ చేసే యంత్రమా అనేది ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే అక్కడ వారందరూ నమ్మే తీరి ఒకటే, అది ఆ లైట్ అక్కడ మనుషులు నడిపే ఒక పాత పరిశోధన వాహనానిది అని. ఇప్పుడు అక్కడ ఉండే 75 హిల్ స్టేషన్స్, స్నోమొబైల్స్ మరి వెహికల్స్తో అక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ లైట్కి సంబంధించిన విషయాలు మరికొన్ని తెలియొచ్చు. 5, అండర్ వాటర్ వరల్డ్. అంటార్కిటికాలో ఉండే మంచు విరిగినప్పుడు చూడటానికి అందంగానే ఉంటుంది, కానీ అందులో మనం మర్చిపోయే అంశం ఒకటి ఉంది, అదే వాటి కింద ఉన్న నీళ్లు. అంటార్కిటికాలో ఉండే ఈ మంచు వాటి కింద నీళ్ళల్లో తాగి ఉన్న ఎన్నో విషయాల్ని ఎన్నో వేల సంవత్సరాలుగా మనం తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. BAS బ్రిటిష్ అంటార్కిటికా సర్వేకి చెందిన రాసెన్సీ అనే వ్యక్తి 2019 ట్రిలియన్ టన్నుల కొద్ది మంచుని తొలగించారు. ఎందుకంటే ఈ మంచు 120,000 సంవత్సరాలుగా ఆ నీటి కింద జరుగుతున్న ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. అయితే ఇప్పుడున్న వాతావరణ ప్రకారం ఈ మంచు అనేది 2,240 స్క్వేర్ మీటర్స్ అంటే 5,818 కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. కాబట్టి అక్కడ జరుగుతున్న విషయాల్ని తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ కాలమే పట్టొచ్చు. అయితే ప్రపంచాన్ని మార్చేంత గొప్ప నిధులు ఆ నీటిలో ఉండవచ్చని, ఒకవేళ వాటిని వెలికి తీయడం జరిగితే ఎన్నో ముఖ్యమైన ఆవిష్కరణలు కోల్పోవచ్చని కూడా అక్కడి నిపుణులు భావిస్తున్నారు. 4, ఏలియన్ బ్యాక్టీరియా. మార్స్ గ్రహంపై ఉన్న నీటి ఉనికి గురించి ముందే తెలుసుకున్నప్పటికీ ఇంకా వాటిపై జీవించడానికి, ముఖ్యంగా అక్కడి గ్రహాంతర జీవనం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా సౌత్ వేల్ యూనివర్సిటీకి చెందిన బృందం భూమిపైన ఉండే అంటార్కిటికా ఖండంలోని డెసర్ట్ రిజియన్ అంటే ఎడారి ప్రాంతంగా పిలిచే భూభాగంలో పరిశోధనలు చేశారు. అక్కడ ఎడారి ప్రాంతం వేడిగా ఉండకపోవచ్చు, కానీ అక్కడ చలి కారణంగా చనిపోయే ప్రమాదం ఉంది. సౌత్ వేల్స్ ఆఫ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అక్కడి నేల నమూనాలను, అక్కడి వారి రక్తం నుండి డిఎన్ఏలను సేకరించి షార్ట్ గన్ డిఎన్ఏ ఫ్రీక్వెన్సీ అనే పరికరం ద్వారా స్టోర్ చేసి ఉంచారు. అయితే వీటికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడి వాతావరణ గాలిలో 2 వివిధ రకాల బ్యాక్టీరియా నమూనాలను అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని మనం పీల్చడం ద్వారా అక్కడి గ్రహాంతర జీవనాన్ని మనం మార్చవచ్చు. 3, జైన్ హోల్. అంటార్కిటికాలోని మంచు చాలా స్థిరంగా ఉంటుంది, అయితే అక్కడ కనిపించే ఓ రంధ్రం శాస్త్రవేత్తలను సైతం ఆకర్షించేలా చేసింది. ఇంతకుముందు అంటార్కిటికాలోని మంచు పగుల గురించి చెప్పాను, అయితే ఇది అక్కడ తరచూ జరిగే ఒక ప్రత్యేక అభివృద్ధి. దీనిని అక్కడ పోలినియా అని అంటారు. ఇది అంటార్కిటికాలోని మెయిన్ స్టేట్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో 40 సంవత్సరాలకు ముందు ఒక పోలినియా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అది ఉనికిలోకి వచ్చింది. అసలు అక్కడ ఎందుకు ఇలా జరిగింది, దీని ద్వారా అంటార్కిటికాలో జరిగే పరిణామాలు ఏంటి అనే విషయంపై అక్కడ శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. 2, అంటార్కిటికా పిరమిడ్స్. అంటార్కిటికా గురించి మనం ఎందుకు మాట్లాడాలి?
అక్కడ మంచు పర్వతాలు తప్ప చూడడానికి ఇంకేమున్నాయి అని మనం అనుకుంటాం. కానీ అక్కడి పర్వతాలను ఆకాశం నుండి శాటిలైట్ ద్వారా చూసినప్పుడు అవి ఒక పిరమిడ్లా కనిపిస్తాయి. ఇక 2016లో విడుదలైన ఈ ఫోటో ఎంతోమంది నెటిజన్లను ఆకర్షించింది. అయితే ఇప్పుడున్న ప్రశ్న ఒకటే, వీటిని మనుషులు నిర్మించారా లేదా ఏలియన్స్ నిర్మించారా? ఒకవేళ నిర్మిస్తే ఎందుకు నిర్మించారు అనేదే ప్రశ్న. అయితే పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇవి అసలు నిజమైన పిరమిడ్లే కాదు, కేవలం అవి ఒక కోణం నుండి చూసినప్పుడు మాత్రమే అవి అలా కనిపిస్తాయి, కానీ మరో కోణం నుండి చూసినప్పుడు అవి ఒక సాధారణ పర్వతంలా కనిపిస్తాయని వారు చెప్పారు. 1, మిస్టీరియస్ స్ట్రక్చర్. 2012లో ఒక ఆన్లైన్ యూజర్ గూగుల్ ఎర్త్ ద్వారా భూమిలో పూడ్చిపెట్టిన ఒక విషయాన్ని బయటికి వెలికితీశారు. ఇది చూడడానికి 14 మైళ్ళ పొడవు, 4 మైళ్ళ వెడల్పు ఉన్నట్టు సమాచారం. అయితే ఇది చూడడానికి తెల్లగా మరియు తేలికపాటి బరువుతో ఉంటుంది. దీనితో గూగుల్ సంస్థ మన నుండి ఏదో దాస్తుందని వారు భావించారు. అయితే ఈ విషయం ఎంతో పురాతనమైనది కావడంతో దీని మీద ఆసక్తి మరింత పెరిగింది. శాస్త్రవేత్తలకి అది ఏమిటో అంతుచిక్కలేదు, కానీ ఇంటర్నెట్లో వస్తున్న ఊహాగానాల ప్రకారం ఇది ఒక పాతబడిన యుఎఫ్ఓ లేదా ఏలియన్ స్థావరం అయ్యి ఉండవచ్చని సమాచారం. ఇది జరిగిన 5 సంవత్సరాల తర్వాత కూడా అది ఏమిటి అనే విషయం మీద ఒక అవగాహనకి రాలేకపోయారు. పోనీ ఒక 60 సంవత్సరాల తర్వాత అయినా ఇంతకీ అది ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని మనం ఆశిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈరోజే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.